ఆరు నాలుగు అయిపోతుంది. ఆ టైంలో మళ్ళీ చేపలు తీస్తాం, అప్పుడు దాకా చేపలు పడవు, అప్పుడు చూపిస్తాం చేపలు. ఏ రకాల చేపలు పడతాయి ఇక్కడ? చాలా రకాలు పడతాయి, పీత, జీల, పీత, ఎన్నెన్నో రకాలు. తొమ్మిదిన్న ప్రతి రకం చేపడతాయి. తొమ్మిది తప్ప మనం టైం పెట్టి మన అదృష్టం ఉంటే ఏ చేపన పడుతుంది. జెల్లీఫిష్ చింతపండు వేసి కాయగూరలు వేసి మొత్తం వేసి కలిపి మరి వండుతారు. సూపర్గా ఉంటుంది. ఇది సూపర్గా ఉంటుంది. ఈ మూల ఇదిగోండి, ఈ పై ఇది ఇంకా బాగుంటుంది. ఈ జీరలతో ఇది ఇప్పుడు ఇలా నడుస్తూ ఉంటుంది. ఒకసారి చూడండి వాటర్ వేస్తున్నాయి, ఇది ఎలా వెళ్తుందో. అయితే కటింగ్ చేసి వదిలేదు అక్కడ. రాలుకుని కాయలు రాలుకుంటుంటారు పండు. లాగరా
ఇక్కడ కొంచెం ఉంటుంది కానీ ఈ చచ్చిపోయిన కొల్లు మస్తు ఫీలింగ్ ఎన్ని చోట వీడు తింటున్నారా చల్లండి కొలుసుకు సోపు ఉంటుంది దీని ముళ్ళు గుచ్చుకుంటే చాలా చలిపో మూడు ముళ్ళు ఇదిగో పక్క ముళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే చిక్కు చాలా గట్టి ఉంటుంది బాబు దీన్ని లాగడం చాలా కష్టం ఎప్పుడు ఒక రోజు చిక్కు ఏమి వస్తుంది చాలా పబ్బులు సొల్పు మామూలు రాదు గుచ్చిన సొల్పు మామూలు రాదు ఇంకా దీని పేరేంటి దీని పేరు ఈ తెప్ప తీసుకుంటే ఇంకో రకం ఉంది మనం ఆ బయట సర్కిల్ అయితే తీసిపెట్టి అంటారు అన్న లోకల్ అయితే ఈ తెప్ప అంటారు చేప పేరు ముడుకొంత కూరకు చూపు ఉంటాయి ఎగిరి ముక్క మాస ముక్కల కేకలా ఉంటుంది తిన్న వాళ్ళు కూడా తినాలనిపిస్తుంది అలాంటి చేప ఇది చాలా తినే కావాలంటారు చేప మసాలా ఎక్కువ వేసి కొంచెం నూనె తక్కువ వేసుకుని కారం ఎక్కువ వేసుకుంది సాల్ట్ వేసుకుంది ఉప్పు కారం వేసుకుని తింటే సూపర్ ఉంటుంది చేపది చాలా ఫుడ్ చెప్తున్నా రాదు
ఈ నీరుగా ఎక్కువ సీజన్ లో వస్తుంటది. ఈ నీరుగా దూసుకెళ్తూ ఉంటది, ఎక్స్పర్ట్గా వెళ్ళిపోస్తూ ఉంటది. దీన్ని పైడిప్పలా తీస్తారు చూడండి. నేను ఎలా తీస్తున్నాను ఒకసారి. చైనా వాళ్ళు ఎక్కువ ఈ దూసుకి తీసుకుంటారు. ఇదిగోండి ఈ టైప్ అండి వాళ్ళ ఫుడ్. భలే ఉంటుందండి, మేమైతే తక్కువగా తింటాం, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి.